హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనసంతా నువ్వే. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఇమ్ము మనసంతా నువ్వే అని ఒక కొత్త షో చేస్తున్నాం కదా, నీ మనసులో ఎవరున్నారు? నా మనసులో మా అమ్మ ఉందబ్బా. మనం అడగవా? మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు. మీ అమ్మాయిల మనసులో ఎవడైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడో, ఆఖరికి ఒక బిర్యానీ పొట్లం ఫ్రీకి ఇస్తే స్విగ్గీ వాడు కూడా ఉంటాడు, ఇస్తే స్విగ్గీ వాడు కూడా ఉంటాడు మీ మనసులో. షో తర్వాత షో, షో తర్వాత షో ఇలా యాంకరింగ్ చేస్తా ఉన్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? నాకైతే మస్తు హ్యాపీగా ఉందబ్బా. మరి నీ ఫీలింగ్? ఎక్కడ పడ్డా నువ్వే ఉంటున్నావు కదా, అదే బాధగా ఉంది. షో తర్వాత షో చేస్తున్నాం కానీ షో తర్వాత ఏం చేయలేకపోతున్నా, ఏం చేయలేకపోతున్నా. మీతో నేను ఎందుకు చేస్తున్నా అనుకుంటున్నా, రెండు రాష్ట్రాలు ప్రజలు మన ఇద్దరు జోడిగా చూడాలని కోరుకుంటున్నారు, అందుకే వాళ్ళ కోరికలు తీరుస్తున్నా. రెండు రాష్ట్రాల ప్రజల కోరికలు తీరుతున్నా కానీ నా కోరికే ఎంత అనేది, నా కోరికే ఎంత అనేది. మన ఇద్దరు ఇలా గొడవాడుకోవడం, ఇట్లా కొట్లాడుకోవడం చాలా ఉన్నాయి. మనలాగే చాలా మంది బయట ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మనసులో ఏముందో అడుగుదామా? అడుక్కో, నీకు అవసరం ఉంది. ఇవన్నీ కాదు, బయట జనాలు మనసులో ఏముందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎవరు రావాలి? ఏమో మరి, నేనేమన్నా పిలవాలి? నా తరపు నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఏరా మన ఇలా. హలో, ఒకరు సిమ్రాన్, ఒకరు ఐశ్వర్య రాయ్, ఒకరు కాజల్, ఒకరు పూజ హెడ్డే. సరే మీ ఫ్రెండ్స్ పిలు. ఇక పిలిచేనా? బాగా వచ్చేసారు ఆయరా. అందరూ స్టేజ్ మీదకి వస్తే ఒక స్టెప్ వేస్తే ఆ ఫీలింగ్ వేరే లెవెల్ లో ఉంటది అబ్బా. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? రండి. అందమైన పాములు, అరలేత మెరుపు తీగలు. ఆడియో వేసేవాడు కళ్ళు దొబ్బినియారా? ఎలా ఒక్కతన్న అందమైన బామందా? అందరు బామలను పట్టుకొని బామలు అంటారా నువ్వు? అరే ఆడియో ఒక్కసారి బావలు ఆ పాట పెట్టరా ఒక్కసారి? అత్తరు సాయిబు, అత్తరు సాయిబు, అత్తరు సాయిబు బాగుందమ్మ సూపుకు నచ్చింది. చెప్పానా మీ తేడా అని? చెప్పానా లేదా? చెప్పారా? మా వాళ్ళు కూడా వచ్చేసారు, మీ ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు కాబట్టి మన షో మనసంతా నువ్వే కాబట్టి అవును. సో వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకుందాం. మీ మనసంతా ఏముందో చెప్పండి అబ్బాయిలు. నా మనసంతా వర్ష ఉందమ్మా, నా మనసంతా వర్ష ఉందమ్మా. ఎక్కడో కాలుతున్న స్మెల్ వస్తుందా మీ అందరికి? కాలిందిలే. ఎప్పుడో కాలింది అది. అదే మీకు కొనాలా అయితే కాలి దాగండి. మా అమ్మాయిల మనసులో కూడా ఏముందో తెలుసుకుందాం. నా మనసంతా ఇమ్మో ఉన్నాడు. నువ్వు ఏ యాంగిల్ లో చూసి నీ మనసులో పెట్టుకున్నావు? వాడు ఏ యాంగిల్ లో చూసి నువ్వు పెట్టుకున్నాడు? పైన బట్ట, కింద పొట్ట, వెనకాల తట్ట, ఏమున్నాయి ఇంకా? నెక్స్ట్ అబ్బాయిలు. నాకు ఎందుకో సగం వీడికి లేదు, సగం ఉంది. అరే ఇటు రారా నువ్వు. ఇదంతా ఎందుకు లేదు నీకు? మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్. అమ్మాయిలు చూసి నేర్చుకోండి. మీరు ఈ మధ్య జాకెట్లకే ఆ తాళ్ళు ఉంటాయి కదా, అవి కట్టుకోవట్లు. అలాంటి మా ఊరు షర్టు కట్టుకున్నాడు తాళ్ళు. మీరు ఫుల్ వేసుకొచ్చింది, ఇయాలో ఫుల్ వేసుకొచ్చింది. మనసులేముంది? నా మనసంతా కొత్తగా పెళ్ళైన మా అన్నయ్య ఉన్నాడు. పెళ్ళైతే మీ అన్నయ్య మనసులో మీ వదిన ఉండాలి, నీ మనసులో మీ. ఎందుకంటే నేను మా అన్న పెళ్లికి కొత్త హీల్స్ కొనుక్కుంటే పెళ్లిలో ఎవరో దొబ్బేశారు. అప్పుడు హీల్స్ కదా ఉండాలి మీ అన్న ఎందుకున్నాడు? మా అన్నయ్య పెళ్లికి వెళ్ళాను కాబట్టి. మనసంతా పక్కింటి లక్ష్మి అంటుందన్న. అంకుల్ లేడా? లేడు కాబట్టే నేరుందా.
కొంతమంది కుర్రలు అలా ఉంటారు అబ్బా, ఆడు అలాగే ఉన్నాడు, ఏదో కామెడీ కోసం చెప్పాడు. సరే బంగారం అని చెప్పి నీ మనసులో నీకెవరన్నా అబ్బాయి నచ్చాడా ఇప్పుడు దాకా? మా హస్బెండ్. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? పెళ్ళైన ఎందుకు కదా, కానీ పాపం ఆయన తలుచుకుంటే. ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళై? 1 ఇయర్. ఈ షో ద్వారా, ఈ మనసంతా నువ్వే షో ద్వారా మీ హస్బెండ్ కి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు చెప్పు. లవ్ యూ జాను. నా పేరు, నా దేవుడి పేరులో సగం అయిన పవన్ సాయి. పవన్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నా, పవన్ కళ్యాణ్ రిలీజ్ సినిమా ఖుషి సినిమాకి పోయేటప్పుడు అరే 100 రూపీస్ ఫోన్ పే చేయరా అని చెప్పిండు. నేను ఫోన్ పే చేసిన తర్వాత మళ్ళీ క్యాష్ అడితే పోరా దొడక అంటున్నావు డబ్బులు ఇట్లా, అందుకని నా మనసు అంతా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. అబ్బా నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాబట్టి అట్లా పంచుకుని పోతావు ఆయన, వెళ్ళిపోతున్నాం బ్లడ్ డొనేషన్ ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఎంట్రీలోని ఇట్లా ఎరగదీశారంటే మరి ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఓకే రండి స్టార్ట్ చేద్దాం, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ మీరా మేమా. సో దీనిలో మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాం, ఆ అమ్మాయిలో వర్ష అడిగిద్ది, అబ్బాయిలో నేను అడుగుతాను. సో 1 మినిట్ టైం ఉంటుంది. సో 1 మినిట్ లో ఆ క్వశ్చన్ కి ఎక్కువ ఎవరైతే ఆన్సర్స్ చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. అలా 6 క్వశ్చన్లు అడుగుతాం, మిమ్మల్ని 3 మిమ్మల్ని 3. ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు. వాళ్ళకి విన్ అయిన వాళ్ళకి లాస్ట్ లో చిన్న గిఫ్ట్లు ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అవన్నీ వద్దు పాయింట్ కి రా అని మనకి ఏ సందర్భంలో అనిపిస్తుంది? ఒక అబ్బాయి ప్రపోజ్ చేసి లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా చూసుకుంటా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు అన్నప్పుడు అవన్నీ కాదు పాయింట్ కి రా అనాలి. అబ్బాయిలు సల్లుకవర్లు వద్దు పాయింట్ కి రా అనే అంతేగా ఆ ఉద్దేశమే. ఓకే, బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు నిన్ను హీరోయిన్ లాగా రెడీ చేస్తా. ఈ పిల్ల మేము మెల్లగా చైనాలి. చెప్పండి చెప్పండి. బ్యూటీ పార్లర్ కి పోయినప్పుడు నిన్ను హీరోయిన్ లాగా తయారు చేస్తా అంటే అవన్నీ కాదు పాయింట్ గ్రౌండ్. లాస్ట్ 5 సెకండ్స్. మా ఫ్రెండ్ కి వెళ్ళి నీ లవర్ పేరు ఏంటంటే అయ్యో మా పద్ధతి గల ఫ్యామిలీ అలా ఏం చేయమంటే అప్పుడు పాయింట్ కి రా నువ్వు. మా ఫ్రెండ్ వచ్చి ఏమైనా ఇలాంటి ఫ్రెండ్ దొరకడం మా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనిపిస్తే అది వద్దు పాయింట్ కి రా. నాలుగు ఆన్సర్లు చెప్పారు, అందులో 35 సెకండ్లు ఈ అమ్మాయి చెప్పారు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి నాలుగు ఆన్సర్లు చెప్పారు అబ్బా మీరు. సో మా అబ్బాయిల క్వశ్చన్, ఆడు మగాడ్రా బుజ్జి అని ఏ సందర్భాల్లో అంటారు? టైమర్ ఆన్. సనీలని ఫోన్ చేసి నైట్ డేట్ రమ్మన్నప్పుడు అప్పుడు చూపిస్తాను అమ్మాయితనం ఏంటి. ఓకే నెక్స్ట్. ఫ్రెండ్ వల్ల ఓయో వాండర్ ఇంకో ఓయో కట్టించినప్పుడు వాడు మగాడ్రా బుజ్జి అని. ఇలాగే ఓయో మీది కూడా అదే కదా, మీది కూడా అదే కదా. వర్షాన్ని చూసినప్పుడు వాడు మగాడ్రా, వర్షాన్ని చూసినప్పుడు వాడు మగాడ్రా బుజ్జి. నెక్స్ట్ నెక్స్ట్. పిల్లకలు అయినట్టు పిల్ల తల్లి పడ్డప్పుడు నీకు ఆంటీలు పిచ్చి పోలేదు ఇంకా. ఆల్రెడీ ఒక అమ్మాయితో చాటింగ్ చేస్తా, ఇంకో అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతాడు. అత్త కోడలు ఒకే షాట్ ఉన్నప్పుడు ఆడు మగాడు. ఒక నిమిషం, అత్త కోడలు ఇద్దరు ఉంటే ఆడు మగాడు ఎందుకు అవుతాడు? ఆ అత్త కోడలకు పడదు కదే, తగాదులు ఉంటాయి కదా. వద్దురా మనకి దీంతో ఎందుకు. టైమర్ ఆఫ్. మా వాళ్ళు 7 ఆన్సర్లు చెప్పారు అబ్బా మా బాయ్స్. వీళ్ళందరూ కాదు కానీ లోపల ఆడియో ప్లే చేసేవాడు మగాడు రా బుజ్జి. నీకెలా తెలిసాడు మగతనం గురించి? ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పినా అంత చెత్తగా చెప్పారు. వాళ్ళకి చెత్తగా చెప్పారా మంచిగా చెప్పారా కదా, ఎక్కువ చెప్పారా లేదా? 7 ఆన్సర్లు చెప్పారు. బ్యూటీ పార్లర్ కి వెళ్ళినప్పుడు అమ్మ ప్రతి క్వశ్చన్ కు నువ్వు ఒక ఆన్సర్ చెప్పు తల్లి, మేము గెలుస్తాం హ్యాపీగా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుందని ఏ సందర్భంలో అనిపిస్తుంది? ఈ రోజు నేను చూసినప్పుడు అనిపిస్తుంది.
నా బాయ్ ఫ్రెండ్ కిస్ అడిగినప్పుడు అన్ని పెళ్లి తర్వాత అంటే తను ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నేను కూడా వెయిట్ చేస్తాను. సూపర్ రా. నా ఫ్రెండ్ ఇన్స్టాలో ఫేమ్ అయి ఉన్నప్పుడు ఒక రీల్ చేసి కొలాబరేట్ చేద్దామంటే చేయాలన్నప్పుడు ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. దాన్ని తిడుతున్నట్టుంది నువ్వు. మా ఫ్రెండ్ కొత్త ఫోన్ తెచ్చినప్పుడు నాకు ఇవ్వకున్నప్పుడు పతి కుక్కకి అద్దిరా, నేను కూడా కొంటాను రా నెక్స్ట్ అని అంటావు అంతేగా. మూడు నెక్స్ట్. నా ఫ్రెండ్ ఐఫోన్ లో సెల్ఫీ తీసుకుందామంటే వద్దు అన్నప్పుడు ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, నేను ఒక రోజు ఫోన్ కొంటాను. ఇంకొని ఐఫోన్ కొనుక్కొని సెల్ఫీ దిగదాం. దిగండి, మీ ఇద్దరు దిగండి, మీ ఇద్దరు దిగండి. టైమ్ అప్. నాలుగు క్వశ్చన్ హలో నాలుగే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు క్వశ్చన్ ఏడిచోలే కానీ నాలుగు అబ్బా నాలుగు చెప్పారు వాళ్ళు. సో మా అబ్బాయిల్ని మన క్వశ్చన్ వచ్చేసి అరే ఏంట్రా ఇది అని ఏ సందర్భాల్లో అంటారు? ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్ల మెసేజ్ చేస్తే ఆ పిల్లకి వీడియో కాల్ చేస్తే తీరా చూస్తే మా ఫ్రెండ్ గాడన. మా ఫ్రెండ్ బిఎండబ్ల్యూ కార్ కొని పెట్రోల్ బంక్ పోయి అన్న 150 పెట్రోల్ కొట్టాడు. నా లవర్ని వేరే వాడు వైపు తెచ్చినప్పుడు ఏంట్రా ఇది అనిపించింది. అమ్మాని పెళ్ళికి వెళ్తే సూట్ కొనుక్కోబోయి కింద పేరగాని చెప్పులు వేసుకున్నప్పుడు అరే ఏంట్రా ఇది అన్నాడు. బామ్మాదిగా 2 వేలర్ వేసుకున్నామంటే ఎట్ల బండి వేసుకుని వచ్చినప్పుడు అనిపిస్తుంది అరే ఏంట్రా ఇది అని. 1,00,000 పెట్టి ఫోన్ కొనుక్కొని అరే 15 రూపాయలు డేటా బ్యాలెన్స్ చేయరా అన్నప్పుడు అరే ఏంట్రా ఇది అన్న. చదవకుండానే అన్ని ఎగ్జామ్ పాస్ అయితే అరే నేనేం చదవలేను అరే ఏంట్రా ఇది నువ్వు ఎలా పాస్ అయ్యావు అంటున్నావు. నేను ఏం చదవకుండా పాస్ అయితే మా అమ్మ నువ్వు ఏం చదవట్లేదు కదా అసలు నువ్వు ఎలా పాస్ అయ్యావు అని అడిగి చెప్పాల్సి జాకెట్ లో స్ట్రిప్లు పెట్టానండి, స్ట్రిప్లు పెట్టానండి. వాళ్ళు 7 చెప్పారు, మీ బంధం మీరు 4 చెప్పారు. ఓకే సూపర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి దేవుడా నువ్వు ఉన్నావయ్యా అని ఎలాంటి సందర్భంలో అనిపిస్తుంది? ఏం చదవకుండా ఎగ్జామ్ పోయి ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చినాక పాస్ అయిపోయినాక గర్ల్ ఫ్రెండ్ ట్రై చేస్తున్న అబ్బాయి నాకు పడినప్పుడు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనిపిస్తుంది. భలే ఉంటది కదా అసలు. మేకప్ లేకుండా వర్ష గుర్తుపట్టినప్పుడు దేవుడా. మేకప్ లేకుండా వర్షాన్ని గుర్తుపెడితే దేవుడా నువ్వు ఉన్నావరా అనిపిస్తుంది అంట. నెక్స్ట్ నేను కోరుకున్న అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావా. ఫోన్ హిస్టరీ చెక్ చేసినప్పుడు ఏం దొరకకపోతే దేవుడా నువ్వు ఉన్నావయ్యా. నిజంగా తెలుసా? కాలేజ్ నుంచి మనం బంక్ ఒకటి వెళ్తున్నప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళకి ఎవరికి తెలియనట్టు ఉన్నప్పుడు దేవుడా నువ్వు ఉన్నావయ్యా అనిపిస్తుంది. ఓకే టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్ 6 చెప్పారు. సో మన లాస్ట్ అండ్ ఫైనల్ రా, 2 రౌండ్ లో మనమే గెలిచాం. మూడోది ఆ కుర్చీని మడత పెట్టాలి అని ఏ సందర్భాల్లో అనిపిస్తుంది? టైమ్ ఆన్. మనం పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి అయిన తర్వాత శోభనం కావాలంటే శోభనానికి ఇంకా 2 రోజుల ముహూర్తాలు ఇవ్వనప్పుడు పూజని చూస్తే ఆ కుర్చీని మడత పెట్టి మా ఆంటీ నాతో కాకుండా వేరే వాడితో చాట్ చేసిన. లాస్ట్ బెంచ్ లో హోంవర్క్ ఏం లేదు సార్ ఈరోజు ఖాళీ అంటే లేదు సార్ ఈరోజు హోంవర్క్ ఉందని ఫస్ట్ బెంచ్ అంటే లాస్ట్ బెంచ్ కనిపించింది కుర్జీని మడదబెట్టి ఫస్ట్ బెంచ్. వర్షాకి ఇచ్చిన 2 ఏళ్ళు కానీ ఓవర్ ల్యాప్ చేస్తుంది ఆ కుర్చీని మడదబెట్టి. టైమ్ అప్ అయింది. మా వాళ్ళు 4 చెప్పారు, మీ వాళ్ళు 6 చెప్పారు. ఓకే అంతే. ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ మా వాళ్ళే గెలిచారు కాబట్టి మా వాళ్ళే విన్నారు. సూపర్ సూపర్. అరే నువ్వు ఒక్కడ వేయరా, నువ్వు ఒక్కడ వేయరా. మా వాళ్ళు బాగా చెప్పారు కాబట్టి అరే మీ అందరికి చాక్లెట్లు రా. మీకు కూడా ఒకరికి ఇస్తాను అబ్బా. బెస్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళు ఎవరు ఒకసారి చేతి ఎత్తుంది. నిజంగా అబ్బా నువ్వు బెస్ట్ ఆన్సర్. ఈ అమ్మాయికి ఇవ్వాలనుకున్నా ఎందుకంటే ఆ అమ్మాయి వల్లే మేము గెలిచాం. ఆ అమ్మాయి బ్యూటీ పార్లర్కి వెళ్ళి నా ఎవడు చెప్పామన్నాడు నిన్ను, ఎవడు చెప్పామన్నాడు నిన్ను.
ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్ గా అబ్బాయిలు గెలిచారు, హ్యాపీగా చాక్లెట్లు కూడా తిన్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సెకండ్ రౌండ్ పేరు వారే వా క్యా జోడీ హే. సో ఈ రౌండ్ ఏంటంటే, మీ దగ్గర కొన్ని ఫ్లెకార్స్ ఉన్నాయి కదా, మేము కొంతమంది పేర్లు చెప్తాం హీరో హీరోయిన్ల పేర్లు, అది ఈ జనరేషన్ వాళ్ళు కాదు పాత జనరేషన్ వాళ్ళు. నాకు తెలిసి చాలా మీలో చాలా మందికి వాళ్ళు తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. సో వాళ్ళని మళ్ళీ మనం ఒకసారి నెమర వేసుకోవడానికి అంటే వాళ్ళని గురించి తెలుసుకోవడానికి, మా ఆడియన్స్ కి తెలియజేయడానికి ఈ రౌండ్ పెట్టడం జరిగింది అనమాట. మేము కొన్ని పేర్లు చెప్తాం, నేను ఒక హీరో హీరోయిన్ పేరు చెప్తాం, బాయ్స్ అందరి దగ్గర హీరో ఫోటోలు ఉన్నాయి, గర్ల్స్ అందరి దగ్గర హీరోయిన్ ఫోటోలు ఉన్నాయి. 1 మినిట్ టైం ఉంటది. ఒకవేళ మీరు కనుక రాంగ్ గా రైట్ చేశారనుకో పనిష్మెంట్ ఉంటుంది. ఇద్దరు రైట్ గా రైట్ చేశారనుకో స్టేజ్ మీదకి వచ్చి ఒక పర్ఫార్మెన్స్ చేయాలి. ఓకేనా? ఓకే రెడీ. వారే వా క్యా జోడీలో మేము ఇస్తున్న ఫస్ట్ పేరు ధర్మేంద్ర హేమమాలిని గారు. టైమర్ ఆన్. వీరిద్దరు 40 ఫిలిమ్స్ కన్నా ఎక్కువ నటించారు, వీళ్ళు నటించిన సినిమాలన్నీ హిట్సే. ధర్మేంద్ర గారు రైట్ ఆన్సర్. నాకు ఎందుకో జయప్రద గారు అనిపిస్తున్నారే. జయప్రద గారు కాదు, ఆవిడ కాదా? కాదు, హేమాలి గారేనా? ఓకే సూపర్ రైట్ ఆన్సర్ రా. ఇద్దరు బాగా చెప్పారు కాబట్టి మీ ఇద్దరు పైకి రండి చెప్తా. మీరిద్దరు కలిసి ఒక మంచి డాన్స్ చేయాలబ్బా. ఓకేనా? సాంగ్ అబ్బా సాంగ్. సాంగ్ సాంగ్ ప్లే. నువ్వు నుంచమ్మా అలా నువ్వు చాలు. ఓకేనా? ఆ అమ్మాయి ఎలా రెడీ రెడీ ఏ చేస్తారబ్బా రెడీ యాక్షన్. నెలవంక తొంగి చూసింది. రెడీ రెడీ. మనసైన చెలువ కను నందు సూపర్ అబ్బా సూపర్. సెకండ్ క్వశ్చన్ వచ్చి జెమిని గణేశన్ అండ్ సావిత్రి గారు. సావిత్రి గారు ఏం సినిమా చేశారు ఒకసారి చెప్పండి. మహానటి 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 సావిత్రి గారి బయోపిక్. అరే నాకెందుకో నిజంగా నువ్వు జెమిని గణేశన్ గారి లాగే కొడుతున్నావు రా. ఇందా రండి మీరు ఇద్దరు రండి చెప్తావే రాడి మా వాళ్ళ సాంగ్. నామది నిన్ను పిలిచింది గానమై వెను. నువ్వు ఇలా కూర్చో, ఇలా కూర్చొని ఆ అమ్మాయి నామది అలా పాడుతూ ఉండు. ఓకే? ఆ అమ్మాయి నీ చుట్టూ నువ్వు. అలా చుట్టూరు తిరగాలి. రెడీయా? రెడీ రెడీ 3 2 1 సాంగ్ రెడీ. నామది నిన్ను పిలిచింది గానమై వెను. పాప మా పిల్లని పెడితే వాడు ఏం చేస్తాడు, నా లాంటి అమ్మాయి అయితే వాళ్ళు పులిగరింత వస్తుంది. రానురా. అరే నిన్ను ఎలా చేసిన యాజ్ తీసుకొచ్చేయాలి. రెడీ. నామది నిన్ను పిలిచింది గానమై వెను. యాజ్ తీసి ఏ పట్టుకో, ఇలా గుండెల పై పెట్టుకో, అటు చూడని చూపి. రెడీ 3 2 1. నామది నిన్ను పిలిచింది గానమై వెను. ఇంత అవకాశం ఇస్తే నెక్స్ట్ కృష్ణ గారు విజయ నిర్మల గారు. కరెక్ట్ అబ్బా, ఇద్దరు కరెక్ట్ గా చెప్పారు. కాకపోతే ఇది చాలా సింపుల్ కాబట్టి విజయ నిర్మల గారు కృష్ణ గారు కలిసి నటించిన సినిమాలు ఇద్దరు రెండు చెప్పాలబ్బా. నువ్వు ఒకటి చెప్పినా. చెప్పకపోతే కాకరకాయ జ్యూస్ లెమన్ జ్యూస్ తాగాలి. అల్లూరి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. కరుణామయుడు. కరుణా కరుణామయుడు ఉందిరా, నాకు తెలుసు. కృష్ణ గారు చేశారు, దాంట్లో జయప్రద గారు చేశారా, ఇద్దరు కలిసి చేసింది. నేను అడిగి చేయలా. అరే ఇప్పుడు వాళ్ళు రాంగ్ చెప్తే మనం ఏం చేయాలి కాదా? దానా
నిమ్మకాయ తింటాడా మా మావాడు పనిష్మెంట్. మనసంతా నువ్వేలో ఫస్ట్ ఎపిసోడ్ లో మనం బాయ్స్ కి టాస్క్ ఇచ్చాం. ఫోర్త్ క్వశ్చన్, షారుక్ ఖాన్ కాజల్ కలిసి నటించిన ఒక సినిమా, అరే నువ్వు చెప్పరా రే, దిల్వాలే దునియా లే జాయేంగే. ఇప్పుడు మీరు చెప్పండి, కాజల్ అను షారుఖ్ ఖాన్ కలిసి నటించిన సినిమా ఇప్పుడు చెప్పండి, పనిష్మెంట్ చెప్పకపోతే. సరే ఇవో టాస్క్ వద్దులే, కానీ వీళ్ళిద్దరికి దిల్వాలే దునియాలలో పాట ఉంటుంది కదా, టెన్ 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 ఆ సాంగ్. ఆ అమ్మాయి ఏమందో తెలుసా, వాడితో చేసే బదులు నేను టాస్క్ చేస్తానని. కాకరకాయ జ్యూస్ తాగాలి, తాగుతావా? ఓకే. వాడితో ధ్యానం చేయడం కన్నా నువ్వు కాకరకాయ జ్యూస్ తాగడానికి నిశ్చయించుకున్నావా? హెల్త్కి మంచిదిరా బంగారం, తా మార్నింగ్ నేను అదే తాగుతా. మొత్తం తాగుతా, మొత్తం తాగుతా. నీతో నేను డాన్స్ చేయాలంటే కాకరకాయ జ్యూస్ తాగడం కాదు, ఈ మిర్చీస్ లో ఒక 5 మిర్చీస్ తినాలి, 5 తింటే నీతో డాన్స్ చేస్తాను. పాట రెడీ చేసుకోరా, పాట రెడీ చేసుకోరా. అరే ఆ మంట మొత్తం ఇక్కడ చూపియాలరా, ఆ మంట మొత్తం ఇక్కడ చూపియాలరా. సాంగ్రా బాబు వాడు సత్య రాకున్నాడు రా. ఇవన్నీ వద్దు మాకు, ఆ పడవలో లాస్ట్ సీన్ కావాలి. పడవలో లాస్ట్ సీన్ కావాలంటే సినిమాలో లాస్ట్ సీన్ నాకు కావాలి. ఓకే ఓకే, మా వాడికి ఓకే. అలా పోయేది నీది కావాలి, నాది పోయి. సెకండ్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది, చాలా బాగా చేశారు, సూపర్ రా. సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా లేట్ చేయకుండా థర్డ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అసలు ఈ థర్డ్ రౌండ్ పేరే మన షోకి కూడా పెట్టాం, అదే మనసంతా నువ్వే. ఇప్పటి వరకు అయితే మనసంతా ఎంజాయ్ చేసాం కదా, సో ఇప్పుడు అసలైన రౌండ్ అన్నమాట థర్డ్ రౌండ్. ఆ రౌండ్ పేరు కూడా మన షో పేరే మనసంతా నువ్వే. సో ఈ రౌండ్ ఏంటంటే, మనకి మన వాట్సాప్కి ఒరిజినల్గా జరిగిన ఒక లవ్ స్టోరీ, ఒక బ్రేకప్ స్టోరీ వస్తుంది. సో దాన్ని మీ అందరూ కూడా వింటారు, వాళ్ళ స్టోరీ గురించి మీరు తెలుసుకుంటారు. సో అందులో ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్, లేదా ఇప్పుడున్న జనరేషన్ ఎలా నడుచుకోవాలి, అసలు ప్రేమ అంటే ఏంటి అని తెలిసేలాగా మనకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు మన షోకి. ఇంక లేట్ చేయకుండా ఆ మేడం గారిని పిలిచేద్దాం. సో లెట్స్ వెల్కమ్ హర్. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రియా చౌదరి గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్. మేడం వెల్కమ్ టు మనసంతా నువ్వే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ షోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా ఈ మనసంతా నువ్వేలో ఇది థర్డ్ రౌండ్ అనమాట, ఈ రౌండ్ పేరు కూడా మనసంతా నువ్వే. అసలు ఈ షోకి మెయిన్ ఇదే రౌండ్. చాలామందికి బ్రేకప్ స్టోరీస్ ఉంటాయి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది చాలామందికి తెలియదు. వాళ్ళకి ఒక సజెషన్ లాగా వాళ్ళు ఎలా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని మీరు చెప్తారని సో మిమ్మల్ని ఇక్కడికి పిలవటం జరిగింది. సో రీసెంట్గా మనకి మన వాట్సాప్కి ఒక బ్రేకప్ స్టోరీ రావడం జరిగింది, ఆమె మాటల్లోనే ఆ స్టోరీ విని దాని నుంచి మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు అవన్నీ ఇస్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలవటం జరిగింది. ఒకసారి వాళ్ళకి కాల్ చేద్దాం మేడం. సో నిన్న నైట్ మనకి వాట్సాప్ చేశారు స్వప్న అని చెప్పి, తనకి ఏదో ప్రాబ్లం ఉంది మాట్లాడాలి అని. సో ఒక్కసారి కాల్ చేద్దాం. హలో అండి, నమస్తే, నేను వర్షాని మాట్లాడుతున్నాను మనసంతా నువ్వే షో నుంచి. హాయ్ మ్యామ్. హలో అండి, నిన్న నైట్ మీరు మాకు వాట్సాప్ చేశారు కదా, మీకు ఏదో ప్రాబ్లం ఉంది, మేము ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవాలి అని.
అవును మ్యామ్, నా ప్రాబ్లమ్ తో మీ ప్రోగ్రామ్ ద్వారా షేర్ చేసుకోవాలని ఎందుకు మెసేజ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ ప్రాబ్లమ్ క్లియర్ చేయడానికి ఈ రోజు మీకు కాల్ చేసాము. ఒకసారి మ్యామ్ ఉన్నారు, ఒకసారి మ్యామ్ తో మాట్లాడండి. ఓకే. హలో. హలో అమ్మా, నమస్తే. నా పేరు ప్రియా చౌదరి. మేడం, నా పేరు స్వప్న. ఓకే. నేను 8th క్లాస్ లో ఉన్నప్పుడు మా క్లాస్ టీచర్ ని లవ్ చేశాను. అవును. అప్పుడు నీ వయసు ఎంత? 13 ఇయర్స్. 13 ఇయర్స్. మీ సార్ వయసు ఎంత? నీకు డబల్ ఉంటది. డబల్ ఉండదు, ఆయన డిగ్రీ అయిపోయాక సార్ చేశారు. మా లెక్చరర్ 22, నీకంటే 10 ఇయర్స్ పెద్ద. లవ్ చేశాను మ్యామ్. ఆయన సార్ కూడా నేనంటే చాలా ఇష్టం. అమ్మా, ఎవరు ప్రపోజ్ చేశారు ఫస్ట్? అసలు లవ్ అంటే ఆ వయసులో మీకు తెలుసా అసలు ఏంటి అనేది? ద ఏజ్ ఆఫ్ 13. నాకు తెలిసి మా అమ్మాయికి అప్పటికి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దలు తినిపించినా నేను. మా మదర్ కూడా సేమ్ అదే ఏజ్ దీంట్లో ఉంది. మీరు ఆ ముద్దుల వరకు వెళ్ళిపోయారు అని అంటే ముద్దులు అంటే మీరు పెట్టుకున్నారని నేను అనట్లేదమ్మా. లవ్ అంటే అదే కదా. లవ్ అంటే లోపల నుంచి ఎన్నో ఊహలు ఊయళ్ళు అన్ని వస్తా ఉంటాయి. నేను అడుగుతున్నది ఏంటంటే తల్లి, అప్పుడు మీ వయసు అంత చిన్న వయసులో ఎవరు ముందు ప్రపోజ్ చేశారని అడుగుతున్నాను. నేనే చేశాను మ్యామ్. నువ్వే? ఏమని చేశావు? మీరంటే ఇష్టం అని చెప్పాను మేడం. ఓకే, వారేమన్నారు? ఆ తర్వాత సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇద్దరు ఇమ్మెచ్యూర్ గానే ఉన్నారు. ఇమ్మెచ్యూర్ ఏజ్ లో నువ్వున్నావు, ఏజ్ వచ్చి ఇమ్మెచ్యూర్ గా ఆయన ఉన్నారు. చెప్పండి అమ్మా, తర్వాత ఏం జరిగింది? తర్వాత కూడా మేము ఇంకా 5 ఇయర్స్ అలానే కంటిన్యూ చేసాం మేడం. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. వరకు అవును, డిగ్రీ అయిపోయేంత వరకు మేము కంటిన్యూ చేసాము. 8th కి డిగ్రీ కి చాలా తేడా ఉందమ్మా. అవును మ్యామ్, 3 ఇయర్స్. స్టడీస్ కంప్లీట్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాము. ఆ తర్వాత డాడీకి సడన్ గా యాక్సిడెంట్ అయింది మేడం. ఇంకా బాధ్యత మొత్తం అమ్మ మీద పడిపోయింది. అమ్మని చూసుకోవడం, మళ్ళీ నేను ఇంట్లో పెద్దదాన్ని, మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళం. డాడీకి ఏమో నేను ఇప్పుడు ఏం చేయలేని స్థితిలో ఉన్నాను, పెద్ద అమ్మాయికి పెళ్లి చేసేద్దాము అనేసి డాడీకి, డాడీ వాళ్ళ చెల్లెలి కొడుకున్నారనమాట, బావా అవుతారు, ఆయనకి ఇచ్చి చేయాలని. మాది నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేడం. అంత స్తోమత కూడా లేదు, వాళ్ళు కట్నం కూడా ఇచ్చుకోలేరు. బావ వాళ్ళకేమో కొంచెం ఉంది, పర్లేదు, సెటిల్ అయ్యారు వాళ్ళు. బావకి కూడా నేనంటే ఇష్టమే. ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను తన గురించి చెప్పినా కూడా ఒప్పుకునే స్థితిలో లేరు. వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నేను వెళ్ళిపోతే మళ్ళీ చెల్లెల పరిస్థితి ఏంటి అని నేను ఆలోచించాను. ఇంకా పెళ్ళైపోయింది 1 వీక్ లోనే. సరే, నాకు చాలాసార్లు చెయ్యాలి అని అనిపించింది, కానీ మర్చిపోని, నన్ను ఎలాగో మోసం చేసి వెళ్ళిపోయింది కదా, అట్లీస్ట్ ఆ కోపంతోనైనా కొన్ని రోజులకు మర్చిపోయినైనా తన లైఫ్ తను చూసుకుంటాడని అనుకున్నాను. కానీ ఇంకా తను జాబ్ మానేసి అలా తాగేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంట. మా ఫ్రెండ్ కనిపించి చెప్పింది రీసెంట్ గా. ఎన్నాళ్ళైందమ్మా మీ పెళ్ళి? ఎన్నాళ్ళైందమ్మా? 2 ఇయర్స్ అవుతుంది మా. మీకు పిల్లలు ఏమన్నా ఉన్నారా? లేరు. లేరు. మీ బావ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు? బానే ఉంటున్నాను. ఆర్ యు హ్యాపీ విత్ యువర్ ఫ్యామిలీ? నేను బానే ఉన్నాను. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటమ్మా? మేడం, అట్లీస్ట్ నేను ఇప్పుడు ఎలాగో తనకి నేను చెప్పే స్థితిలో లేను మేడం. అట్లీస్ట్ తను విని అయినా మారి తనలో తను చూసుకొని, నేను కావాలని తనని మోసం చేయలేదని నమ్మి. గుడ్, వెరీ గుడ్. నేను కావాలని ఏది చేయలేమని నేను సిన్సియర్ గానే ఉన్నాను మేడం. నేను ఎప్పుడు కూడా మోసం చేయాలనుకోలేదు. మీరు చేసిన పొరపాటు ఏంటంటే అతనికి చెప్పకపోవడం అనేది పొరపాటు. ఈ షో ద్వారా మీరు చెప్పారు మీ మీ బాధ ఏంటి అనేది చెప్పారు. ఆ బరువు దించేసుకున్నారు. మీరు అది పక్కన పెట్టేసి మీ లైఫ్ ని, మీ ఫ్యామిలీని మీరు చూసుకోండి. మీ భర్తని ప్రేమించండి. ట్రై చేసి రేపు వద్దున మీ ఇతని ప్లేస్ లో నీ భర్త ఉండకుండా చూసుకోమనవు. నువ్వు ఇదే దాట తీసుకుంటూ ఇదే డిప్రెషన్ లో పోతూ అతని మీద జాలి పడుతూ కూర్చున్నావు అంటే రేపు వద్దున నీ భర్తది 2nd ప్లేస్ అవుతుంది. అతను నిజంగా నిన్ను ప్రేమించి ఉండి ఉన్నట్టయితే అమ్మ ఎక్కడున్నా బాగుండాలి అని చెప్పేసి అని అతను ఇమ్మీడియట్ గా తన నిర్ణయం తను తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ లవ్. ఓకే,
మేము ట్రై చేస్తామమ్మా, మేము ట్రై చేస్తాం, అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తాం. మీరు మీ భవిష్యత్తుని చక్కగా ఒక మంచి, ఇంకా ఇద్దరు పిల్లలకి చక్కగా ఇద్దరు ముగ్గురు మీ ఇష్టం మంచి జన్మనివ్వాలి అంటే మీరు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బోత్ మీరు హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటివన్నీ వద్దు. గతం గత, ఈ రోజు ఈ రోజు మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో అదే మీ భవిష్యత్తు. ఆ రోజు మీరు రాంగ్ స్టెప్స్ వేసారు, అది ఇవాళ మీకు డిప్రెషన్ అయి కూర్చుంది. ఓకేనా? ఇప్పటి నుంచైనా ఒక మెచ్యూర్డ్ గా ఆలోచించి మీ భవిష్యత్తు, మీ సంసారము, మీ మీ భర్త, మీ బిడ్డలు, ఇదే మీ సామ్రాజ్యం. అంతకు మించి ఎవరు ఎటు పోతున్నారు అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే అతను ఈజ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక టీచరు, 10 మందికి చెప్పాల్సినటువంటి వ్యక్తి. అతను మారి తీరాలి, మారుతాడు, మారే ప్రయత్నం ఈ షో ద్వారా ప్రయత్నిస్తాం. ఓకే తల్లి? ఈ విన్న స్టోరీని బట్టి మీరు చెప్పింది కూడా మెచ్యూరిటీ లేకపోవటం, అంత మెచ్యూరిటీ లేకపోవటం అని చెప్పారు కాబట్టి. సో ఈ స్టోరీని మన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఇక్కడ యూత్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా విన్నారు. సో వాళ్ళని మనం కొన్ని క్వశ్చన్లు అడుగుదాం. సో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది మీకు అర్థమైంది, ఇప్పుడున్న జనరేషన్ ఎలా అర్థం చేసుకుంటుంది అనేది కూడా మీకు అర్థమైంది కాబట్టి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను మేడం వాళ్ళని. సో ఆ స్టోరీలో ఆ టీచర్ అంటే అలా అయిపోవడానికి కారణం ఆయన చేసిన తప్ప, ఆ అమ్మాయి చేసిన తప్ప. అమ్మాయి ఎందుకు? ఎందుకంటే ఆమెని ఊహించుకున్నాడు అన్న, జీవితాంతం ఊహించుకున్నాడు, చావైనా బ్రతకైనా ఆమెతో అన్నాడు. ఆమె దారిణ ఆమె వెళ్ళిపోతే మరి ఈయన ఏమైపోతాడు అన్న. కాదమ్మా, నీ చెల్లెలు అదే వయసులో ఉంది, ఇంకొక లెక్చరర్ని ప్రేమించింది, ఐ లవ్ యూ అని చెప్పింది, పెద్ద అయిన తర్వాత చేసుకుంటాను అన్నాడు అని చెప్పేసి నీ చెల్లెని ఎంకరేజ్ చేస్తావా? నేను అడిగిన దానికి ఏ సార్ నో, ఎస్ సార్ నో, సే ఎస్ సార్ నో, నో మేడం. ఎస్ ఇద్దరు సిన్సియర్గానే ఉన్నారు కదా, బట్ ఈమె మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయింది కాబట్టి తను సిన్సియర్గా ఉండు. కాదు కాదు, సిన్సియారిటీ అంటే ఏంటి? తనకిచ్చిన వాల్యూ ఎవరికి అని మీరు అనుకుంటున్నారు, మానసిక బలహీనత అని నేను అంటున్నాను. అది కూడా కరెక్టే మ్యామ్, తనకి మెచ్యూరిటీ ఉంది, తను ఒప్పుకోవద్దు అసలు. అవును, ఎస్, ఒప్పుకొని తప్పు చేసిండు. ఎస్ మీరు అన్నట్టు సిచ్యువేషన్ లో మన జనరేషన్ చూస్తూనే ఉన్నాం కదా మ్యామ్, జనరేషన్ చూస్తే ఇప్పుడు ఉన్న 8th క్లాస్, 3rd క్లాస్, ఇప్పుడు రీల్స్ లో చూసిన 4th క్లాస్ వాళ్ళకి ఇవన్నీ కామన్. అది డిగ్రీ అయిపోయినప్పుడు అంటే అతను గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, ఈమె ఎలాగో ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. యాజ్ ఎ కామన్గా ఎలోన్ అంటే కష్టపడడానికే కదా, ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయింది అతను కూడా, అతను కూడా లోన్లీగా ఫీల్ అవుతున్నాడేమో. లోన్లీగా ఫీల్ అయినప్పుడు ఒక అమ్మాయి వచ్చి, ఎవరైనా బాయ్స్ ఎవరైనా బాధలు ఉన్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి నీ కేర్ తీసుకుంటాంటే బాయ్స్ వద్దు అనే ఛాన్స్ ఉండదు మ్యామ్. అది ఏజ్ కాదు బ్రో, అది ఏజ్ కాదు కాదు మ్యామ్, అది ఒక అట్రాక్షన్ మ్యామ్, ఏజ్ ఇస్ నాట్ మ్యామ్, అది లవ్ లో అది మ్యాటర్ కాదు కదా. కదా ఒక్క మాట నేను చెప్తున్నాను, 22 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయి అక్కడ వచ్చి టింగ్ టింగ్ ఆడుతూ ఆడుకునే వయసులో వచ్చి మీరంటే నాకు ఇష్టం అండి అని అంటే తప్పంటే నానా ఒక విషయం, అతను ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రొఫెషన్ ని ఎంచుకున్నాడా, లేకపోతే అది కూడా ఆకతాయితనంగా వచ్చాడని మీరు ఫీల్ అవుతున్నారు? అతను పాయింట్ ఆఫ్ వ్యూ లో, అతని పాయింట్ ఆఫ్ వ్యూ నేను అడగట్లేదు, అతని పాయింట్ ఆఫ్ వ్యూ మొదటి నుంచి రాంగ్. అతని పాయింట్ ఆఫ్ చిన్న ఏజ్ కాదు మ్యామ్, 8th క్లాస్ లో అన్ని తెలుస్తే, 8th క్లాస్ అనేది చిన్న ఏజ్ కాదు. నీకెలా తెలుసు? ఈ చెల్లెలు 8th క్లాస్ లో వెళ్ళిపోయి అవడన్నా ప్రేమించేశాను, మా వాళ్ళు ప్రేమించేశాను అంటే చెల్లెలు వేరు, ఇంకొక ఆడదైతే వచ్చేసి ప్రేమలు చెప్పేయాలి. చెల్లి విషయంలో వచ్చేది ఫ్యామిలీ కాదు, ఇప్పుడు అలా అయినా అది ఏ అమ్మాయి ఇంకో ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్ల కదా, ఏమా ఫ్యామిలీ మేడం, పాయింట్ ఆఫ్ ఓన్లీ గర్ల్, అమ్మాయి వయసులో చేసింది, అబ్బాయి తప్పు చేసిందని అబ్బాయి తప్పునానా? ఇక్కడ ఏజ్ లో ఏజ్ అనే గ్యాప్ ఒకటి ఉంటది, ఏజ్ గ్యాప్ ఒకటి ఉంటది, మెచ్యూరిటీ ఒకటి ఉంటుంది. ఒక మాట, డిగ్రీ వరకు అమ్మాయి లాక్ రావడం తప్పే, వచ్చిన తర్వాత అమ్మాయి చెప్పకుండా చేసుకోవడం తప్పే, కానీ ఇప్పుడైనా ఇతను రియలైజ్ అయితే అతనికంటూ ఒక జీవితం ఉంటుంది. వై యూ ద పీపుల్ బాయ్స్ ఆర్ ఒక పర్వర్టెడ్నెస్ లోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, అదే జీవితము అక్కడే ఉండాలి అనేటటువంటిది కరెక్ట్ కాదు. మీ జీవితం లాస్ అవుతుంది, నేను మాట్లాడేది మీ పక్కనే మాట్లాడుతున్నా, ఐఎమ్ నాట్ స్పీకింగ్ వాళ్ళదో గొప్ప లేకపోతే, నేను ఉమెన్, నేను యాజ్ ఎ మదర్, నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు, కూతురు ఉంది, నాకు రెండు బ్యాలెన్సింగే. సో మీరు కరెక్టు, మీ ఏజ్లో ఉన్న మీరు కరెక్టు కాదని అనట్లే, కానీ మేము మా ఏజ్లో మేము అన్నీ చూసొచ్చు. ఈరోజు యాజ్ ఏ ఫ్యామిలీ కౌన్సిలర్గా, ఒక లైఫ్ కోచ్గా, మీలాంటి ప్రేమ కేసులు ఎన్ని వస్తాయో తెలుసా నా దగ్గరికి? ఆడపిల్లలే కానీ మగపిల్లలే కానీ ఎంత డిప్రెషన్లో ఉంటారంటే, నాకు మగపిల్లలను చూస్తే నిజంగా జాలేస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలు కొద్దిగా కాకపోతే కొద్దిగా మెచ్యూరిటీ లెవెల్స్ అని చెప్పి అక్కడ వాళ్ళని తప్పు పట్టద్దమ్మా, మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను ఆడపిల్లలను సమర్థించట్లేదు,
మోసం చేసే ఆడపిల్లలు ఇవాళ రేపట్లో రేషియో పెరిగిపోయింది, అక్కడ కూడా ఉంది. కానీ ఆడపిల్లలు ఏంటంటే దీనికి సర్దుకుపోతారు, ఆ ఉన్న వాస్తవాన్ని తొందరగా అంగీకరిస్తారు. మగపిల్లలకి ఏంటంటే ఆ జీన్స్లో ఉన్నటువంటిది ఏంటి అని అంటే, అరే మేము మేము ఓడిపోవడం అనేది తనలో తాను యాక్సెప్ట్ చేయనటువంటి విషయం. ఇప్పుడు అతను కూడా ఏం చేస్తున్నాడు, నిజంగా మెచ్చుడు, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది, నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది అని. అరే నీకు ఒక బంగారు భవిష్యత్తు ఉంది, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తాగేసేసి రోడ్డు మీద పడిపోయి అంత నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సినంత గొప్ప అక్కడ ఏం లేదు. ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ నువ్వు పదేతికేవు, ఒక చోట నీకు నచ్చింది తీసుకొని నీకు అనుగుణంగా ఉన్నది తీసుకొని ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టలేదనుకో నువ్వు జీవితాంతం దాని వెనక పరిగెడతానే ఉంటావు, వయసు అయిపోతుంది, అన్నీ అయిపోతాయి, నీకు సొల్యూషన్ దొరకదు ఎక్కడో ఒక చోట. వెదర్ దట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ తీసి పక్కన పడే దారిలో వెళ్తున్నావు బేట, ముళ్ళు గుచ్చుకుంది, ముళ్ళు గుచ్చుకుంది కాల్లో, కాల్లో ముళ్ళుని తీస్తావా? తీయడం మానేసేసి దాన్ని రూటును తీసేస్తాను అనడం ఎంతవరకు కరెక్టు? ఫస్ట్ కాల్లో ముళ్ళుని తీసేసుకుంటాం, మన దావన మనం వెళ్తాం. అసలు నువ్వు ఆ ముళ్ళ చెట్టును పీకడం మొదలు పెట్టావు అనుకో, అవసరమా నీకు అది? అది నేను చెప్పాను, మనసులో గుచ్చుకున్నటువంటి ముళ్ళు, బాధ అనేటటువంటి ముళ్ళుని అది బయటికి తీయడానికి ఎన్నో ఉన్నాయి, మెడిటేషన్స్ ఉన్నాయి, తర్వాత కౌన్సిలింగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా చెప్పాలనంటే ఇంకా మీ మగపిల్లలకి చాలా విస్తృతమైనటువంటి ప్రపంచం ఉంది ఈరోజు. హ్యాపీగా జాబ్, వేరే జాబ్ ఎత్తుక్కోండి, వేరే యాక్టివిటీస్ ఎత్తుక్కోండి, లేదా మీలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్స్ ఇవ్వడం మొదలు పెట్టండి, వాళ్ళని బయటికి తీసుకురావడం మొదలు పెట్టండి, కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోండి అమ్మాయిలతో కాదు అబ్బాయిలతో. ఓకే, అప్పుడు థాట్ ప్రాసెస్ మారుతుంది. ఏ ఒక్క చోటో మన జీవితం ఆగకూడదు, ఆగిందా జీవితం అక్కడే పులి స్టాప్ అయిపోతుంది, అభివృద్ధి ఉండదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది రియాలిటీ, కొంచెం తీసుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ ఎవరు ఫేస్ చేసినా ఇలాంటి ఫేస్ చేస్తే అక్కడి నుంచి మనం దాని నుంచి పక్కకు వెళ్ళి మనం కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా యూత్కి చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్తో అలాగే మరొక సాడ్ లవ్ స్టోరీ ఆర్ సాడ్ బ్రేకప్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే.